హలా. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎప్పటి నుంచో మీరు అడుగుతున్నారు కదా, విలేజ్ వీడియోస్ ఉంటే పోస్ట్ చేయండి అట్లా అనేసి. ఇంకా విలేజ్లో తీసిన వీడియోని నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఒక్క లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడా పదం పద ఏ నచ్చుకుంటా పోతా అడిపోయేది మీ నాయన ఆడిపోయేది మీ నాయన అంట ఇప్పుడేమంటే కాలువ దగ్గర ఉన్న కొబ్బరి చెట్లలో ఎర్నీల్ టెంకాయలు ఉన్నాయి, కోసుకోవాలి. చూసి చూడా. రా, స్టాప్ చేసు. కాలువలో నీళ్ళు పోతుందంట, ఫిష్ కూడా ఉంటుంది చూసాడా. ఇంకా నేను లాస్ట్ విలేజ్ బ్లాగ్లలో కూడా మీకు చెప్పాను కదా, కొబ్బరికాయలు ఉన్నాయి కానీ మనుషులు ఎవ్వరూ దొరకట్లేదు, మేము కోసుకోవాలంటే భయంగా ఉంది అట్లా అనేసి. కొబ్బరి చెట్టు ఎక్కేదానికి చాలా భయంగా ఉందన్నమాట. సో దానివల్ల మామయ్య అయితే ఇట్లా ట్రై చేస్తున్నాడు, డైరెక్ట్గా కొబ్బరి చెట్టుని కూడా ఎక్కి అలాగే కోసుకోవచ్చు కానీ కొద్దిగా హైట్ ఎక్కువగా ఉందన్నమాట. సో దానివల్ల మామయ్య అయితే మామిడి చెట్లో నుంచి ట్రై చేస్తున్నాడు. సో ఇప్పుడు క్లైమేట్ అయితే అలా అంత ఎండగాను లేదు, వర్షం పడేలాగా లేదు, క్లౌడీగా ఉంది. సో ఈరోజు అయితే మేము తోటకు వచ్చాము. ఇంకా ఇక్కడ ఏమంటే వర్షం పడుతూ ఉంది కదండి, క్లైమేట్ అయితే చాలా బాగుందన్నమాట. సో కాలువలో కూడా కొద్దిగా వాటర్ ఉంది, చాలా తేటగా ఉందన్నమాట. అంటే ఆవులు ఇలాంటివన్నీ మార్నింగ్ వెళ్ళిపోయి ఉంటాయి. ఇప్పుడు టైం ఏమంటే ఒక 11 o'clock ఆ టైం ఉంటుంది. చేపలంతా ఉందండి, ముందైతే చేపలంతా తక్కువ ఉన్నాయి కానీ ఇప్పుడైతే ఎక్కువ ఎక్కువ ఉన్నాయి. చిన్న చిన్న చేపలు, పెద్ద చేపలు ఉన్నాయి అలా ఉన్నాయి కానీ పట్టేదానికి అస్సలు అవ్వదు. ఇది బాగా తిరుగుతున్నాయన్నమాట, చూస్తున్నారు కదా ఎన్ని చేపలు ఉన్నాయో, చాలా ఫాస్ట్గా తిరుగుతున్నాయి. ఒక్కడు కూడా పట్టేదానికి అస్సలు అవ్వలేదన్నమాట, పట్టాలనే చూసాము. ఎప్పుడు వస్తాం కానీ మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, ఏమీ లేదు. ఏదో కొద్దిసేపు వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటాం, ప్రతిసారి వచ్చినప్పుడు కూడా ఇక్కడికి వస్తూ ఉంటాం. చూస్తున్నారు కదా ఎన్ని చేపలు ఉన్నాయో. ఇంకా పిల్లలు ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది కదా, సో అట్లా అనేసి ఇంకా వాళ్ళనిద్దరినీ తొడుకొని వచ్చాను. పండు అయితే అస్సలు కాలు తడవకూడదు అని చెప్తున్నాను అన్నమాట. నేరా మొత్తం తాగేసినాడే కూడా సరే, ఒకరావు కూడా బిడబెట్టలేదు మమ్మీకి కూడా. కొట్టు కొట్టు పంపించేసాను, నాకు ఇచ్చాను, నేను తాగేస్తా. ఓపిక పట్టరా, చిన్న నంబర్ అడిగినాడు.
చేస్తున్నాడా చూసారు కదా కొన్ని కొబ్బరికాయలు మాత్రమే కోయినైందన్నమాట అంటే చాలా హైట్ గా ఉంది కోసేదానికి అసలు ఈజీగా లేదు మనం కొయ్యాలంటే కూడా మావిడి చెట్ల మండలు అయితే అంటే అడ్డంగా వస్తున్నాయి అసలు కోసేదానికి వీలవలేదు పెద్ద దోటి కట్టనే తెచ్చారు కానీ అసలు అందలేదన్నమాట ఇంకా ఫైనల్లీ నీళ్ళు అయితే తాగేసాము ఇందులో ఉన్న కొబ్బరికాయలను అయితే నేను బాగా తింటానండి ఇదైతే బాగుంటుందన్నమాట సో లేతగా ఉంటుంది చాలా బాగుంటుంది నాకైతే ఇష్టము సో పిల్లలు ఎక్కువ తింటే వామిటింగ్ చేసుకుంటారనేసి మామయ్య ఇద్దమ్మా మీరు పారండి అది అంత అరగదు కూడా సో డైజెస్ట్ అవ్వదు అటని చెప్తున్నారన్నమాట సరే నేను తింటానులే అనేసి నన్ను కూడా వద్దమ్మా అది పారేసి వద్దులే అని చెప్తా ఉన్నారు ఇంకా అదంతా కాదు నేనైతే ఈ న్యాచురల్గా వచ్చిన వాటిని ఏది వదలను సో అలా అనమాట ఇంకా ఈ మూడిటిని కూడా నేనే ఫుల్గా తినేసాను వాళ్ళు వెళ్తే కూడా వెళ్ళే అనేసి కొద్దిసేపు వెయిట్ చేసి నేను తినేసాను ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను ఇక్కడ ఏమంటే వీళ్ళు ఎక్కువ కొబ్బరి ఉంది దానివల్ల తినలేరు అట్లా అనుకుని ముదురుకాయలు ఏమనుకున్నారు కదా సో ఇంకొక ఒక 5-6 కాయల దగ్గరికి ఇక్కడ ఈ చెట్లు ఉందన్నమాట ఇదైతే ఓన్లీ నీళ్ళు మాత్రమే లేతకాయలు అన్నమాట సో అవైతే ఇంకా కోసుకుందామనేసి మా ఆయన్ని ఎక్కిస్తున్నారు ఎందుకంటే చిన్న చెట్టే కదా పర్లేదు నువ్వు ట్రై చేయి అట్టని చెప్తా అన్నారు సో మా ఆయన ఏమంటే మ్యారేజ్కి ముందుగా అలా చిన్న చిన్న చెట్లు అయితే ఎక్కేవాళ్ళు కానీ ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లను ఎక్కేదానికి చిన్న చెట్టు ఎక్కేదానికి కూడా భయంగా ఉందన్నమాట ఫైనలీ ఎలానో చెట్టు ఎక్కేసారు ఇంకా ఈ సపోటా పండు చెట్లలో మేము ఊరికి వెళ్ళిపోతున్నాము ఎందుకో ఎన్ని కాయలు వచ్చేస్తున్నాయి మేము ఉండేటప్పుడు ఏమంటే ఒక పండు రెండు పండ్లు అలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఎక్కువ వచ్చేస్తున్నాయి కదా ఇలా ఉంటే బాగుంటుందండి మేము ఉండేటప్పుడు వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఏమంటే ఎటువంటి పెస్టిసైడ్స్ కూడా ఏమీ వాడము కదా సో ఇప్పుడు ఏమంటే కొబ్బరికాయలన్నీ కోయేస్తున్నారు ఇవి అన్నమాట అంటే కొన్నే వచ్చాయి ఒక 10 కాయలు ఏమో అనుకుంటాను ఆలోపు నేనైతే మీకు నేను నాటిన ఈ చెట్లన్నీ చూపిస్తున్నాను మన గోరింటాకు చెట్టు నాకు చాలా సంతోషంగా ఉందండి ఇన్ని రోజులు కొబ్బరి చెట్లు వీటిపైన ఆశ ఉంది కానీ ఇప్పుడు ఏమంటే ఈ గోరింటాకు చెట్టు పైన ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నాను ఊరు నుంచి వచ్చింది అబ్బా ఎప్పుడెప్పుడు వెళ్ళి చూద్దాము ఈ చెట్లు ఎట్టుందో ఏమో అనేసి వాటిపైన బాగా గుర్తు చేస్తాను నాకు సో ఇంకా ఈ చేను అంతా ఏదో చెత్త చెత్తగా ఉంది అట్లా అనుకుంటున్నారు కదా అదేం లేదండి అది తోట కోసం ఏదో అంటే మందులు ఏమి యూజ్ చేయకుండా న్యాచురల్గా అదేమో వస్తుందంట ఎరువు లాంటిది ఆ చెట్లలో సో వాటిని అయితే అలాగ చేస్తున్నారు మీకు చూపిస్తాను అది అట్ట చేసి పెట్టున్నారనేసి కూడా అది బాగా చెట్లు అంతా వస్తుంది దాని అంతా కొట్టేసిన తర్వాత దాన్ని మళ్ళీ ట్రాక్టర్ పెట్టి మళ్ళీ బాగా అంటే పౌడర్ అయ్యేలాగా చేపిస్తారు దాన్ని సో ఇప్పుడైతే కొబ్బరికాయలు తాగేస్తున్నాము ఇది బాగుందండి చాలా వాటర్ ఉంటుంది దీంట్లో దాదాపు 1/2 లీటర్ దాకా ఉంటుంది 400 ml దాకా ఉంటుంది అన్నమాట తక్కువ అనిపిస్తే కొద్దిగా పెద్ద కాయ ఏంటంటే 500 ml ఉంటుంది ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది అనుకుంటా ఎంతసేపు తాగుతా ఉన్నా కానీ నీళ్ళు వస్తానే ఉంటుంది సో చాలా బాగుంటుంది కదా మన తోటలో మనది ఎవరిని అడిగే పని లేదు మనకు కావాల్సినప్పుడు కోసుకోవచ్చు ఇష్టపడినప్పుడు అలా చేసుకోవచ్చు కదా చాలా బాగుంటుంది నేను అందుకే ఎప్పుడు కానీ మనకు అనేసి అన్నీ ఉండాలి ఏదో ఒకటి ఉండాలి అంటే మనం ఇతరుల దగ్గర అడిగే బదులు ఇప్పుడు ఒక జామ పండు అయినా పిల్లలు చూసినా అడుగుతారు కొబ్బరికాయలు అయితే అది అడుగుతారు అవన్నీ ఒకరి దగ్గరికి పోయి తీసుకోకూడదు మనకే అన్నీ ఉండాలి అట్లా అనుకుని నేను కూడా అనుకుంటా ఉంటాను మా అత్తయ్య కూడా అంతే అన్నమాట సో ఆమె కూడా అంతే ఎవరి దగ్గర ఏది అడగాలన్నా కొద్దిగా షై ఫీలింగ్ అన్నమాట ఇంకా అక్కడి నుంచి మేము ఇంటికి వచ్చేసాము ఇది నెక్స్ట్ డే అన్నమాట చెన్నైకి వస్తున్నాను నేను అప్పుడు నేను వ్యాక్సిన్ వేసుకున్నాను సెకండ్ వ్యాక్సిన్ అన్నమాట నేను కోవిషీల్డ్ వేసుకున్నాను సో ఇంకా సెకండ్ వ్యాక్సిన్ వేసుకునేసాను ఇంకా చెన్నైకి నెక్స్ట్ డే వచ్చేస్తున్నాను అన్నమాట ఇంకా అది నేను ఇంటికి బయలుదేరుతున్నాను దెన్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను నెక్స్ట్ డే ఈ వ్యాక్సిన్ వేసుకున్న నెక్స్ట్ డే నేను చెన్నైకి వచ్చేస్తున్నాను దెన్ ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం స్టే హోమ్ స్టే సేఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై